చాలా బాగున్నాను అండ్ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మాకు దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది ఈసరికి మీరు అందరూ ఆల్రెడీ క్రాకర్స్ అన్ని కాల్ చేసి ఉంటారు కానీ నేను ఇంకా ఇప్పుడే పూజకి ప్రసాదం తయారు చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే మనకి దీపావళి అనగానే గుర్తొచ్చేది రెండే రెండు ఒకటి లైట్స్ ఇంకొకటి స్వీట్స్ सो लाइट्स प्रोग्राम सायंत्रम उंटुंदी इप्पुडु इप्पुडैते प्रसादम कोसम नेनु स्वीट्स तयार चेस्तुन्नानु नेनु प्रसादम कोसम रव्व लड्डू इंका सुन्नुंडलु तयार चेद्दाम अनुकुंटुन्नानु सो रव्व लड्डू कोसम शुगर इंका रव्व ऑलरेडी फ्राई चेसि उंचेसानु ఎందుకంటే మిహిర ఎప్పుడైతే పడుకుంటుందో నేను అప్పుడే పనులు కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను ఇంకొకటి సున్నుండల కోసం బెల్లం ఆల్రెడీ తరిగి పెట్టాను అండ్ మినపప్పు కూడా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇక్కడ వాతావరణం చాలా చేంజ్ వచ్చింది దాని వల్లే నాకు జలుబ్ చేసి నా వాయిస్ కూడా ఇలా మారింది అండ్ మనకి ఏ స్వీట్ అయినా మనం చాలా ఎక్కువ యూస్ చేసేది అందులోనూ దేవుడి కనేసరికి ఖచ్చితంగా మనం ఆవునయ్యే యూస్ చేస్తాం కదా అండ్ ఇది ఆర్కేజీ నెయ్యి ఆనందానికి మరియు ఆరోగ్యానికి నార్మల్గా చెప్పాను క్యాజువల్గా ఇది మాకు చెన్నై నుంచి ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు తీసుకొచ్చారు అక్కడ ఇది చాలా ఫేమస్ ఆర్కేజీ బ్రాండ్ చాలా ఫేమస్ అని చెప్పారు అండ్ దిస్ ఇస్ కోకోనట్ ఫ్లేక్స్ ఎందుకంటే నాకు కొబ్బరికాయ దొరకలేదు రవ్వ లడ్డూలో ఎక్స్ట్రాగా మనం ఇంకా కొబ్బరి ఫ్రై చేసి వేస్తాం కదా ఇంకా కాదు బాగా టేస్ట్ వస్తుందని నాకైతే కోకోనట్ దొరకలేదు అని అందుకని చెప్పేసి కోకోనట్ ఫ్లేక్స్ తీసుకున్నాను ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రవ్వ అండ్ ఫ్రై చేసిన కోకోనట్ అండ్ కాజు ఘీ రవ్వ లడ్డు కోసం మిల్క్ కూడా యూస్ చేస్తారు కదా సో అందుకే మిల్క్ కూడా కాస్తున్నాను అండ్ షుగర్ కూడా గ్రైండ్ చేసి ఉంచాను బాగా పలుకులా ఉంది షుగర్ కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది ఐ మీన్ కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్ష్గా కాకుండా ఉంటే బాగుంటుంది ఈ రవ్వ లడ్డూలు తయారు చేయడానికి నాకు 20 to 25 minutes పట్టింది ఈ 25 minutes నేను మా మమ్మీని మిస్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే మేము ఈ రెసిపీ చాలా ఎక్కువ చేస్తాం నేను మమ్మీ కలిసి ఈ లడ్డూలు తినడానికి ఎంత టేస్టీగా ఉండాలో చూడడానికి కూడా అంతే బాగుండాలని చెప్పేసి మళ్ళా మళ్ళీ చేపిస్తుంది సరిగా రాకపోతే నేను క్వాంటిటీ చాలా తక్కువ తయారు చేస్తున్నాను ఎందుకంటే పాల్ పోస్ట్ చేస్తున్నాం కదా ఒక 2 days మాత్రమే ఫ్రెష్ అండ్ టేస్టీగా ఉంటుంది తర్వాత గట్టిగా అయిపోతుంది అండ్ తినేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అండ్ ఈరోజు పూజకి గెస్టులు కూడా ఎవరు రావట్లేదు ఓన్లీ ఒక అతను వస్తున్నారు మిహిరా ఫ్రెంచ్ తాతయ్య ఆయన ఒక్కళ్ళు వస్తున్నారు సో అని లెస్ క్వాంటిటీ అండ్ మిహిరా కూడా ఈ టైంలో పడుకొని ఉన్నింది అందుకని చెప్పి చాలా సైలెంట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నా అండ్ సున్నుండలో నేను ప్రతి పండగకి ఖచ్చితంగా తయారు చేస్తాను ఎందుకంటే హెల్దీ కాబట్టి ఇంకా మాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్కి వెళ్ళిన అమ్మమ్మ క్యాన్లతో సున్నుండలు చేసి ఇచ్చేది సో ఆ అలవాటు ఇక్కడ ఏమైందంటే బెల్లం చాలా పాతదైపోవటం వల్ల అది పౌడర్ అవ్వకుండా పేస్ట్లా అయింది సో నేను చపాతి కర్రతో దాన్ని మినపప్పు పౌడర్ చేసేస్తాం కదా అది కలిపి పామి మళ్ళా గ్రైండ్ చేశాను తర్వాత పర్ఫెక్ట్ వచ్చాయి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ సున్నుండల ప్రిపరేషన్ కూడా అయిపోయింది అండ్ మిహిరాని తయారు చేసేసి నేను తయారయ్యేసరికి ఈ టైం అయింది మిగిలిన ప్రసాదాలన్నీ కూడా తయారు చేసేసాను అండ్ పండగలు అంటేనే ఇది కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అందరూ చుట్టాలు వస్తారు అండ్ చాలా ఫన్ ఉంటుంది నేను అది మిస్ అవ్వద్దు జనాలు లేకపోయినా అట్లీస్ట్ పూజ చేస్తే అయినా ఫీల్ పోతుంది అని చెప్పి నేను ఇండియాలో ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా అలానే చేస్తూ ఉంటాను మనం లక్ష్మీ పూజ ఒక్కటే చేసుకుంటాం కానీ దీపావళి అంటే 5 రోజుల పండగ 5 రోజులు ఎలా అంటే ఫస్ట్ డే వచ్చేసి ధనత్రయోదశి ఈరోజు ఏంటంటే ఏది కొన్నా బంగారం కొన్నా ఏదైనా వస్తువు కొన్నా మంచిదని చెప్పేసి ధనత్రయోదశి రోజు అన్నీ కొనుక్కుంటారు సెకండ్ వచ్చేసి రాముల వారి గుర్తుగా సెకండ్ డే మనం ఇల్లంతా దీపాలు వెలిగిస్తాం కదా
రాముల వారు రావణాసుడిని చంపి అయోధ్య తిరిగి వచ్చినప్పుడు ఆ రాజ్యం ప్రజలందరూ వెల్కమ్ చేయడానికి అని చెప్పి దీపాలు వెలిగించారు. దాని గుర్తుగా సెకండ్ డే దీపాలు వెలిగించే పండగ, అండ్ థర్డ్ డే వచ్చేసి మెయిన్ పూజ లక్ష్మీదేవి పూజ, అండ్ ఫోర్త్ డే వచ్చేసి కృష్ణుడి పూజ. కృష్ణలీలలన్నీ గుర్తు చేసుకొని కృష్ణుడికి కుటుంబం అంతా కలిసి కూర్చొని కలిసి ఉండాలని చెప్పి పూజ చేస్తారు. అండ్ ఫిఫ్త్ డే వచ్చేసి భాయ్ దూజ్, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫెస్టివల్. ఈరోజు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ సిస్టర్స్ ఇంటికి వచ్చి వాళ్ళు చాలా ప్రేమగా వండినవన్నీ తినేసి వాళ్ళని బ్లెస్ చేసి వెళ్తారు. ఈ భాయ్ దూజ్ మాత్రం మన వాళ్ళు కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు. దీపావళి అయిన ఫస్ట్ సెకండ్ డే రోజు ఇలా బ్రదర్స్ వచ్చి సిస్టర్స్ని విజిట్ చేసి వెళ్తున్నారన్నమాట. తరువాత ఈ దీపావళి వెళ్తూనే మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా. రోజు పొద్దునే 4 o'clock లేచి ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేస్తాము. ఇది చాలా మంచిది. అసలు ఇది చేయడానికి రీజన్ ఏంటంటే ఇది వింటర్ సీజన్ స్టార్టింగ్ కాబట్టి అలా ఆయిల్ పెట్టి హెయిర్ వాష్ ఇంకా స్కిన్ అంతా ఆయిల్ పెట్టి స్నానం చేయడం వల్ల మన స్కిన్ని వింటర్ అంతా మంచిగా ఉండేలా ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ ఈ కార్తీక మాసంలో చాలా దీపాలు వెలిగిస్తాం కదా, నాకు ఈ సీజన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను మార్నింగ్ లేచేసరికి మా మమ్మీ ఇల్లంతా దీపాలు, అండ్ తులసమ్మ దగ్గర, ఇంటి ముందు రావి చెట్టు దగ్గర ఎక్కడ చూసిన దీపాలు నేతితో వెలిగించడం వల్ల మంచి స్మెల్ చాలా బాగుండేది. ఇక్కడ మాకు ప్రమిదలు ఎక్కువగా దొరకలేదు, అండ్ ఒక ప్రమిద కోస్తో ఒక క్యాండిల్స్ 100 pieces క్యాండిల్ ప్యాకెట్ కొన్నాను. అందుకని చెప్పేసి నేను దూరం వెళ్ళలేదు ప్రమిదల కోసం. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి, అండ్ క్యాండిల్స్ కూడా నేను జస్ట్ దేవుడు ఎక్కడైతే ఉందో అక్కడే పెట్టాను, కంప్లీట్గా ఇల్లంతా పెట్టలేదు. ఎందుకంటే మిహిరా కూడా పరిగెడుతూనే ఉంది, అందుకే ఎందుకని చెప్పేసి దేవుడి దగ్గర మాత్రమే వెలిగించాను. ఇంకా ఈ కార్తీక మాస దీపాలకి ఒక ప్రాముఖ్యత ఉంది, అదేంటంటే ఇప్పుడు మనం మన కోసం కోరుకొని దీపం వెలిగిస్తాం కదా, కానీ ఈ నెల మొత్తం మనం ఎవరి కోసమైనా కోరుకొని దీపం వెలిగించిన ఆ పరమశివుడు ఆ కోరికని తీర్చుతాడని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. సో ఎవరైనా మన వల్ల బాధపడినా లేకపోతే మన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే మనం వాళ్ళందరినీ తలుచుకొని అందరినీ దీపాలు వెలిగించవచ్చు. నేను ఈసారి ఇండియా నుంచి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువే చీరలు తీసుకొచ్చాను. సో చీరల కోసం మరి అవ్వాల్సిన పని జరగలేదు. అండ్ మా దగ్గర స్టోర్లో అప్పుడప్పుడు కొబ్బరికాయలు పెడుతూ ఉంటారు, లక్కీగా నేను కొబ్బరికాయ కూడా దొరికింది. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ వెలుగుల పండుగ మీకు చాలా చాలా ఆనందాన్ని తీసుకురావాలి. అండ్ మాకు ఇక్కడ ఒక ఫ్రెండ్స్ స్టోర్లో చిన్న చిన్న కాకరపువ్వతులు దొరికాయి. సో కంప్లీట్గా దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫీల్ వచ్చింది ఇవి వెలిగించిన తర్వాత. అండ్ మీ హీరో కూడా ఇది ఫస్ట్ దీపావళి కాబట్టి షీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. తీసుకెళ్ళి చాలా పెద్ద చూస్తుంది బ్రో.